హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మా యూటిలిటీలో ఉన్న బాల్కనీలో ఉన్న చిన్న గార్డెను మీకు చూపిస్తాను. మేము ఇండివిజువల్ హౌస్ ఉండేటప్పుడు చాలా ఎక్కువ మొక్కలన్నీ వేసుకుండేవాళ్ళం. మా సార్కి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్, అందువల్ల అక్కడ అన్ని రకాలు వేసేవాళ్ళమే. ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్లోకి వచ్చాం కాబట్టి వేయడం అవ్వదు కదా, ప్లేస్ ఎక్కువ లేదు, కొంచెం మొక్కలే. ఏవో ఎండ తక్కువగా ఉన్నా కూడా బతికే మొక్కలు లాంటివి మేము ఏ బాగా అవుతాయో అవే కొంచెం వేస్తుంటాము. అవి మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. మొక్కలు చూడడం వల్ల మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, వాటి వల్ల కొంచెం గ్రీన్ కనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతో వేస్తుంటాము. ఇదండి, ఇలాగా మేము ఈ మీదని ఇలా కొంచెం వుడ్ తోటి ఇలా పెట్టాము. పెట్టి ఇది కలబంద, కలబంద ఇవి ఇలాంటివి ఎక్కువ ఎండ ఉండ అవసరం లేదు, క్రాటన్స్ టైపు వేసాము, బాగుంటాయని. ఇవి రెడ్ ఫ్లవర్స్, ఇవి డిసెంబర్ జనవరి నుంచి ఒక మార్చి వరకు పోస్తాయి. అవి ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అవి ఇవ్వండి, ఇలాంటివి అయితే ఇలాంటి క్రాటన్సే మనకి చాలా బాగా అవుతాయి. ఎక్కువ ఎండ ఉండదు మాకు, ఒక 4-5 గంటలే మార్నింగ్ ఇక్కడ వస్తుంది. ఇవ్వండి, బిళ్ళగన్నేరు ఇలాంటి కొనే వేస్తుంటాము. ఇవ్వండి, ఇవి రెడ్గా ఉంటాయి పువ్వులు. ఇవి 4 నెలల వరకు, మార్చి వరకు పోస్తాయి, చాలా బాగుంటాయి. ఇదొకటి, ఇది ఈ మొన్న ఒక 15 రోజులు పండగకి వెళ్ళేటప్పుడు మా మేనకోడల దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇవి చాలా బాగున్నాయి మా అన్నయ్యల ఇంట్లోని, అందుకోసం చిన్న మొక్క ఒకటి ఉంటే తీసుకొచ్చాం. ఇది కూడా ఇంక పెంచాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ముందు ఇవ్వండి మెంతులు ఉన్నాయి చూసారా, మనం కూరల్లో చారులో వేసుకుంటాం కదా, ఈ మెంతులతో మొక్కలు వేసుకుంటే గ్రీన్గా చిన్న మొక్కలు చాలా అందంగా బాగా కనిపిస్తాయి. ఆ గ్రీన్గా మనం చూడడం వల్ల మన కంటికి మంచిది, మనసు కూడా ఆనందంగా ఉంటుంది. మనం ఆ పని అంత అయ్యాక ఒకసారి మొక్కల ముందు కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ మొక్కలు ఎలా వేయాలి, ఎలాగ అవుతాయి అనేది చూపిద్దామని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. ఇది యుటిలిటీ అయిపోయింది కదా, మా బాల్కనీలో కొంచెం మనీ ప్లాంట్ అవి ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు పాట పాడుతుంది అంట, వినండి. ఇది ఓకే, ఈ యూటిలిటీలో మేము మనీ ప్లాంట్ మొక్కని ఇవ్వండి ఇలా పెట్టుకుంటాము. ఇక్కడ ఇలాగా కూర్చున్నప్పుడు దీనికి ఏం చేస్తావమ్మా, బాటిల్తో వాటర్ చూడండి. మా మనవరాలు కూడా ఈ మనీ ప్లాంట్కి బాటిల్తో వాటర్ వేస్తూ ఉంటుంది ఎప్పుడున్న, అందుకే ఇప్పుడు కూడా వేస్తానంటుంది, అలాగే వేస్తుంటుంది. అదండి చాలా అన్న, ఇలాగా ఓకేనా. ఇక్కడ ఈ ఉయ్యాల్లో కూర్చొని మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు మా సారు, మేము ఈవినింగ్ కూడా కూర్చుంటాం పని అయిపోయాక. అందుకోసమని ఈ వరండాలో ఇవ్వండి, ఏదో లైట్గా ఎక్కువ మొక్కలేం కాదు, కొంచెం అలా పెట్టుకున్నాము. ఇక్కడ మనీ ప్లాంట్ కూడా చాలా బాగా అయింది. రోజు నీళ్లు కొంచెం నేను పోస్తుంటాను, మా మనవరాలు కూడా పోస్తుంటుంది, తనకు కూడా ఇంట్రెస్టే మొక్కలంటే. ఇవ్వండి ఇలాగా. ఇప్పుడు మనం మెంతులు ఎలా వేయాలి ఆ ప్రాసెస్ చూద్దాము. అసలు ఇంట్లో మనం ఈ మొక్కలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మనకి ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పీల్చుకుంటాయి, అది ఒకటి. ఇలాంటి క్రోటన్స్ ఈ మనీ ప్లాంట్ పెట్టడం వల్ల మనకి సైన్ ఫ్లూలు ఇవి వస్తున్నాయి కదా, ఆ క్రిమి కీటకాలన్నిటినీ ఇవి నివారిస్తాయని మనం ఇలా పెట్టుకోవడం జరుగుతుంది ఇంట్లోనే. అందువల్ల ఇండోర్గా ఈ మొక్కల్ని మేము ఎప్పుడూ పెంచుతూ ఉంటాము. ఇది చూశారు కదా, ఇది మనకి వాటర్ బాటిల్ కాదు, జ్యూస్ బాటిల్. మనం డ్రింక్స్ కొంటాం కదా, ఆ జ్యూస్ బాటిల్ ఈ ఎందులోనైనా వేసుకోవచ్చు. ఈ బాటిల్ గురించి మీకు చెప్పుదామని ఈ బాటిల్ని ఇవ్వండి, ఇలాగా మనం కత్తితో చాకుతో ఇలా కట్ చేసుకోండి. చేసుకుంటే ఇందులో కూడా మొక్కలు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. దీనికి మనం ఒక ఐరన్ రాడ్ కానీ అట్ల పుల్ల కానీ వేడి చేసి పెట్టుకుంటే, కన్నాలు పెట్టుకుంటే కన్నాలు అవుతాయి. అలా కన్నాలు పెట్టేది మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసుకోండి ముందు. ఇదిగోండి, ఇది చూసారా, ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి. ఇలాగా ఒక ఇలా మా అడుగులనే ఇలా పెట్టుకోవాలి మధ్యలో. ఇలా పెట్టుకుంటే ఇదిగోండి, నేను 6 పెట్టాను, ఈ 3 ఇది 2 దీని ఎదురుగా 1 ఇలా పెట్టి మనము ఇప్పుడు ఇందులోనే మచ్చ వేసుకోవాలి. కొంచెం అక్కడ కొబ్బరి పీచులు అంటే పెడితే మన్ను పట్టుకు వెళ్ళిపోతుంది.
ఒకటి వెళ్లకుండా ఉంటుంది, అందుకోసం కొంచెం అడుగు ఎక్కువ అక్కర్లేదు. కన్నాలు పెట్టాను కాబట్టి ఇలా మన కొబ్బరికాయలు కొడతాం కదా, అందరింట్లోనే కొబ్బరికాయలు కొడతాం, దాని మీద పిల్లకి బే తీసి ఉంచుతుంటాను నేను. ఇదే ఇలా జస్ట్ ఇక్కడ పెట్టుకొని మనం మట్టి తెచ్చుకుంటాం కదా, మీరు మీకు ఎలా కావాల్సి ఉంటే అలా మట్టి తెచ్చుకోండి. మట్టి కొంచెం దప్పం కలిపింది ఇది, మన పాత మొక్కలు ఉంటాయి కదా అవి ఊడిపోయి చనిపోయిన మొక్కలు ఉన్నాయి, ఆ మట్టిని కూడా మనం ఒకసారి ఇలా చేసి వేసుకోవచ్చు. ఈ మెంతులకి మనం మరీ ఎక్కువ లోతుగా ఉన్న గోళాలు వేసి అక్కర్లేదు, చాలా ఈజీ. ఇవి చాలా అందంగా కూడా ఉంటాయి. ఈ మొక్కలు మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అవి చూడడం వల్ల. ఇదే జస్ట్ ఈ మాత్రం మట్టి వేస్తే చాలు, ఇలాగా మనం మెరుపుకోవాలి. మెంతులు కూడా చాలా తక్కువ పడతాయి, ఎక్కువ ఏమి వేయక్కర్లేదు. ఇవి మీకు చూపించాలని నేను ఎక్కువ తెచ్చాను. ఇదే ఇందులో ఈ మాత్రం వేస్తే చాలు, మనం ఒక పోపులు వేసినన్ను వేసుకుంటే చాలు. ఇవి మనం ఇలా లైన్ మీదనే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వేసుకోవచ్చు, మనకి ఎలాగ ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఇలాగా ఇదే ప్రాసెస్లో మనం ధనియాలు కూడా నలిపి వేసుకుంటే కొత్తిమీర వస్తుంది. ఇలాగా ఇవి వేసిన తర్వాత కొంచెం మెంతులే చాలు, చాలా మొక్కలు వేస్తాయి మనకి. ఇలా వేసిన తర్వాత ఇవ్వండి మీదని లైట్గా ఇలాగా మట్టి వేయాలి. మనం ఎక్కువ నొక్కే ఎక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, జస్ట్ ఇలా పరిచినట్టు మన గింజలు కనిపించకుండా ఉండేటట్టు ఇలా వేయండి. వేసిన తర్వాత ఇలా వేసి కొంచెం జస్ట్ ఇలాగనే ఎక్కువ అనక్కర్లేదు, ఒక హాఫ్ ఇంచ్ మట్టి వేయండి మీద చాలు. అది మళ్ళీ మనకి 3 డేస్కి చిన్న మొలకల్లాగా వస్తాయి బయటకు, చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం అలా వేసాం కదా లైట్గా, ఇలా మగ్గుతోటి బాటిల్స్ తోటి ఎక్కువ నీళ్ళు వంపేయకూడదు, ఇలాగా ఇలా మనం జల్లుకోవాలి. చూడండి హ్యాండ్ పెట్టే మనం వేయాలి వాటర్, ఎప్పుడైనా ఏ మొక్కలకైనా కూడా ఇలాగా వేసుకోవాలి. ఫుల్గా ఇలా తడిసినట్టు మనం వేయాలి. కొంచెం ఎక్సెస్ వాటర్ అయినా మనం కన్నాలు పెట్టాం కదా కిందకి అది వచ్చేస్తుంది. ఇలా వాటర్ వేసాం కదా, ఇలాగ ఇది మనకి 3 రోజులు ఉంటే చిన్న మొక్కలు లేస్తాయి. మీకు అవి ఎలా వచ్చాయనేది చూపిస్తాను. ఇలా ఉంచాం కదా, ఇదిగో 3 రోజులకి ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ సైడ్ని వేసి చూపించాలని ఉంచాను, చిన్నది ఇలాగా గొడుపులాగా వస్తాయి. ఇది 3 రోజుల మొక్క. ఇవన్నీ కూడా ఇవి చూసారా 10 డేస్ అయ్యాయి. మేము మొన్న శనివారం వేసుకున్నాం, ఈరోజుకి 10 రోజులు అయ్యేవి. 10 రోజులకి మెంతాకు ఇలాగ వస్తుంది, చూసారా ఎంత బాగున్నాయో. ఇది 10 రోజులకి వచ్చిన మెంతాకు. ఇది ఇంకో ఇవి చూడండి, ఇది 10 రోజులకు వచ్చింది కదా, ఇది 15 డేస్కి వచ్చాయి. ఇంకా మనం 10 డేస్ ఉంటే మనం మెంతులు ఆకు ఉంటుంది కదా మనం వాడుకుంటాం, ఆకు అంత సైజు వచ్చేస్తుంది. మొత్తం 25 డేస్లో మనకి ఆకు తీసుకోవడానికి వస్తుంది. ఇలా తీసేసుకొని నీట్గా వాడకూడదు. మనం ఇందులో ఏ ఎరువులు వేయలేదు, ఏటి వేయలేదు. ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు మేమైతే ఒక డాబా మీద పెద్ద గోన్లు పరిచేసి ఎక్కువ వేసి కొత్తిమీర ఇవి వేసుకుండేవాళ్ళం. రోజు మనకి ఎప్పుడు పోపుకు కానీ పచ్చడికి కానీ అవసరమైనప్పుడు వెళ్ళి లాగి తెంపి తెచ్చుకుండేవాళ్ళని. మీరు కూడా 25 డేస్ అయితే మీకు పెద్దగా మెంతులు కొమ్మతో ఇలా తీసేసుకోవచ్చు. మెంతులు మెంతాకు వస్తుంది అది మనం అనుకోవచ్చు, ఓ 10 రూపాయలు ఇస్తే వస్తుంది కదా ఇంత కష్టపడ్డాం ఎందుకని, అది వేరే విషయం. మేము ఫుల్గా కొంటున్నాం వేస్తున్నామని కాదు, ఎందుకంటే మనకి ప్లేస్ ఎక్కువ లేదు కదా. కాకపోతే ఇవి ఇవి చూడండి, ఈ సైజు మొక్కలు ఇలాగ అవుతాయని పిల్లలకి కూడా తెలియదు. మనం పిల్లలకు చూపించినట్టు ఉంటుంది, మనం కూడా ఇలా వేసినట్టు ఉంటుంది. మనకేం శ్రమ లేదు కదా, కొంచెం మట్టి వస్తే ఉంటే ఇంత మెంతులు ఇన్ని వేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. వేసి జస్ట్ వాటర్ వేస్తుండాలి. రోజు మనం ఇలాగా వీటికి ఇలా సేమ్ అలాగే వాటర్ వేయాలి. నిదర ఇలాగా ఇది ఉంటుంది కదా జల్లు ఇలాగ ఉంటుంది స్ప్రే చేసేది, అది అదున్నా వేసుకోవచ్చు. ఇలా జస్ట్ వేస్తే ఆ మొక్కలు మనకి ఎంతో అందాన్ని ఆనందాన్ని ఇస్తాయి, మంచి గ్రీన్గా ఉంటాయి, కంటికి కూడా మంచిది. అందువల్ల మీకు ఇది చూసేద్దామనే ఉద్దేశంతో ఇలా పెట్టాను. ఇంకా మనం మన ఇంట్లోని పెట్టుకోవడానికి ఇది ఒక పద్ధతి కదా,
చూసారా మన ఇంట్లో ఉన్న ఆలిక్స్ వేసామనివ్వండి, మీకు ఏ షేప్ ఇష్టమో ఆ షేప్తో బాటిల్లో ఇలా వాటర్ పెట్టుకోండి. పెట్టుకొని మన ఇంట్లో మీకు చూపించాను కదా ఆ మనీ ప్లాంట్, దాంట్లో కొమ్మలే కొమ్మలే జస్ట్ మనం ఇది వేలు ఏది అక్కర్లేదు, కొమ్మలు ఉంటే చాలు. ఆ కొమ్మలతో ఇవ్వండి, ఇది మనం ఇందులో పెడితే ఒక వారం 10 రోజులకి అదే వేలు పెట్టేస్తుంది, ఎప్పుడు ఈ మొక్క బతుకు ఉంటుంది ఇలాగా అందంగా. ఇవ్వండి చూపిద్దామనే ఉద్దేశంతో, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలాగా చూసారా ఇలా పెట్టుకుంటే చాలు. ఇలా మనం గ్రిల్కి వాటికి ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు ఇంట్లో పెట్టి చూపిస్తాను ఇది, చూసారా ఇలా పెట్టడం అంటే ఇందులో నేనే వేలు ఎట్లేదు, ఇప్పుడే జస్ట్ కొమ్మ కోసి తీసుకొచ్చాను. ఇలా పెట్టుకోండి ఇంట్లోనే, దీన్ని మనం ఇంట్లో పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి బాటిల్ తెచ్చాను, ఇక్కడ పెట్టాను చూసారా. ఇదిగోండి ఇలాగా మనం ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు ఆకుల్ని. ఇది మళ్ళీ మనం డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ వస్తుంది కదా, గ్రీన్గా అందంగా ఉంటాయి. ఇలా మనీ ప్లాంట్ని బాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. వ్యూవర్స్ అదే చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నాను. చూసారా మనీ ప్లాంట్ ఎంత బాగుందో. ఇంకా మనం ఎక్కువ కొమ్మలున్నా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా బాగున్నాయి కదా మా కిచెన్ గార్డెన్ ఇంతేని చూడండి. ఇవి 15 రోజులు కదా దగ్గర నేను మీకు చూపిస్తున్నాను. చూసారా మెంతులు గింజలు కూడా మీదకొచ్చి ఎంత ఇదిగో న్యాచురాలిటీ. ఇవన్నీ పిల్లలకు కొంచెం చూపించండి మీరు వేసి. ఇది మెంతులు వేయడం మనకు రాదనుకోకండి, ఏం కష్టం లేదు కదా. చూసారా దగ్గర నుండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇదిగోండి ఇక్కడ మాకు పక్కనే ఇల్లు ఇండివిజువల్ హౌస్ ఉంది. కాకులు కిలకల రావాలు పావురాలు వస్తాయి, మరి ఇవి కూడా వస్తాయి, చిలుకలు అన్నీ అరుస్తుంటాయి. ప్రకృతి అంతా మాకు తెలుస్తుంది. మేము మా ఊరి నుండి వచ్చేసాం కాబట్టి మా ఊళ్ళో అందరూ అంటారు మీరు సిటీ వెళ్ళిపోయారు కదా మీకేంటి పక్షులు తెలియదు ఏటి తెలియదు అంటారు. కానీ ఇక్కడ మాకు చక్కగా పక్షులు తాలూకు అక్కడే మనకి ఇప్పుడు ఏటి లేవు. ఇక్కడ అన్ని పిచ్చుకలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి, అన్నీ అరుస్తూ ఉంటాయి. అన్ని తాలూకు అరుపులు మనం వింటున్నాము. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము, ఆనందిస్తున్నాము ఈ వాతావరణానికి. చూడండి ఎంత బాగుందో మొక్క. ఇవ్వండి మా మనవరాలు ఎక్కడ రెడీ అయిపోద్ది చెప్పేదా. పొట్టోడమ్మా పొట్టోడు చెప్తున్నాను. ఓకే ఇలాగే అన్నీ చేస్తుంటారు మా మనవరాలు. ఓకే చెప్పమ్మా. ఓకే థ్యాంక్ యూ చెప్పనమ్మ. లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఉంటాం ఓకే థ్యాంక్ యూ.